नमस्ते, नेनु मी नागेश। एंडाकालं वच्चेसिंदि, विपरीतमैन एंडलु उन्नायि। बयट सुमारुगा 40 नुंचि 43 डिग्रील सेंटीग्रेड वरकु उष्णोग्रतलु उन्नायि। ई एंडाकालंलो पिल्लल्नि कट्टडि चेयालंटे चाला कष्टं। पिल्ललु ओक चोट उंडरु। चाला मंदि वेसवि सेलवुलु वच्चायंटे पिल्लल्नि तम तम अम्मम्म गारिंटिको నానమ్మ గారింటికో బంధువుల ఇళ్ళకో మరీ ముఖ్యంగా పల్లెటూళ్ళకు పంపుతూ ఉంటాం। కొద్దిమంది ఎండాకాలంలో పిల్లలకి కొత్త కొత్త చదువుకు సంబంధించినటువంటి ట్రైనింగ్లని కోచింగ్లని పంపుతూ ఉంటారు। మరి కొంతమంది ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి కళలకు సంబంధించినటువంటి కొత్త విషయాలు నేర్పించడం కోసమని ట్రైనింగ్ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు। అయితే పిల్లల్ని గనక మనం గమనిస్తే సాధారణంగా పిల్లలకు నీళ్ళంటే చాలా ఇష్టం। అంతే కాదు, నీటిలో ఈతపడడం అంటే కూడా మరి ఇష్టం। అయితే తల్లిదండ్రులకు మాత్రం అందులో చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల్ని నీటి వైపు పంపాలంటేనే ఇష్టపడరు। వేసవి కాలంలో పల్లెటూళ్ళలోని పిల్లలు సహజంగానే ఏ బావిలోనో ఏటిలోనో చెరువులోనో సరదాగా ఈత కొడుతూ ఉంటారు। అయితే పట్నాల్లో ఉండే చాలా మంది పిల్లలకి ఈత రాకపోవడం సంగతి అటుంచి నీళ్ళంటేనే భయమనే స్థాయికి వచ్చి ఉంటారు। కాబట్టి సరదాగా స్నేహితులతో కలవలేకపోవడం అనేది మనం చూడొచ్చు। ఈత వచ్చిన స్నేహితుల మధ్య ఈతరాని మరో స్నేహితుడు తన ఫ్రెండ్స్ ఏమనుకుంటారోనని మొహమాటంతో ఈత రాదు అని మాట చెప్పలేక కొద్ది కొద్దిగా వచ్చని చెప్పి నీళ్ళలోకి దిగి ప్రమాదాలు తెచ్చుకుంటుంటారు। ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సర్వేలో మన దేశంలోని యువతకి సగానికి పైగా మందికి ఈత రాదని ఆ సర్వే తేల్చింది। అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు, డబ్బు, సంపాదన, కెరీర్ ఇవి మాత్రమే ముఖ్యమనే విషయాన్ని చెబుతున్నారు। వాటితో పాటు మానసిక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఎన్నో విషయాలు ఉన్నాయని, అలాంటి వాటిలో ఈత ఒకటని, ఈత నేర్చుకోవడం కూడా చాలా అవసరమని మన పిల్లలకు చెప్పాలి, దగ్గరుండి నేర్పించాలి। ఈత నేర్పించడం ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా మనం చూసుకోవాలి। తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు ఈత నేర్పడం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభూతి। మా చిన్నతనంలో మా నాన్న అన్నలు ఈతకు వెళ్తే వాళ్ళతో పాటు మునగబెండ్లు వీపుకు కట్టుకొని నీటిలో ఈత నేర్చుకున్నాం। కొంతమంది పెద్ద పెద్ద టైర్లలో ట్యూబుల్లో గాలి నింపుకొని వాటిని కట్టుకొని ఈత నేర్చుకునేవాళ్ళు। మా గ్రామంలో అంటే మా కోడుమూరులో ఒకప్పుడు ఈత నేర్చుకోవడానికి గ్రామంలో నర్సప్ప బావి అని, వల్లెలంబ బావి, గుడూరు రోడ్డుకి గుండవాళ్ళ బావి, లింగం దిన్న పొలాల్లో గచ్చు బావి, ఇలా రకరకాల బావులు ఉండేటివి। వాటితో పాటు మాకు గ్రామం పక్కనే హంద్రి నది ఉండేది। చిన్న చిన్నగా లోతు తక్కువగా ఉండేటటువంటి కుంటల్లాంటి నిర్మాణాలు కూడా ఉండేవి, వాటిలోనే ఎంతోమంది ఈతను నేర్చుకున్నాం। అలాగే మొదట ఈత నేర్చుకునేటప్పుడు లోతు తక్కువగా ఉండేటటువంటి చిన్న చిన్న వంకల్లో, నదుల్లో, ఏట్లలో నేర్చుకొని తరువాత లోతు ఎక్కువగా ఉండే బావుల్లో ఈదడం నేర్చుకోవాలి। నేరుగా లోతు ఎక్కువగా ఉండే చోట ఈత నేర్చుకోవడం ప్రమాదకరం। కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరుండి ఈ వేసవిలో ఈత నేర్పితే బాగుంటుంది। ఈత వెనుక ఒక సైన్స్ దాగి ఉంది, అదేమంటే నీటి సాంద్రత కన్నా మనిషి సాంద్రత తక్కువగా ఉంటుంది। ఆ విషయం ద్వారానే మనం నీటిపై తేలియాడుతూ ఈత కొట్టొచ్చు। ఒకవేళ నీటిని కనుక మనం మింగినట్లయితే నీటి సాంద్రతకు సమానంగా మనిషి సాంద్రత ఉండి మనిషి మునిగిపోతాడు। ఇదే ఈతలో దాగి ఉన్నటువంటి సైన్స్. అంతేకాదు, ఈత కొట్టేటప్పుడు నీటిలో 30 నుంచి 60 డిగ్రీల మధ్యలో ఒక కోణం ఏర్పడేలాగా ఈత కొడుతూ ఉండాలి। ఆ సమయంలో నోరు, ముక్కు,
नीति की पैभाग में उड़ेला चूस तरवा एनक वेपन का आड़स्तू उ ईत ने जीवित मुख्यमंत्री भाग मन कोवच्छ ईतन थिटिकल अंटे पुस्तक चवकोनो ఒకరు చెప్పింది వినో నేర్చుకోవడం అనేది కష్టం అంతే కాదు ఈత నేర్చుకోవడం కష్టమే కాదు చాలా సులభం కూడా కాబట్టి నీటిలో దిగి సరదాగా ఈత నేర్చుకుంటే ఆ ఈత అనేది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది